హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వెంకట ప్రభు దర్శకత్వంలో తలపతి విజయ్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు నటించినటువంటి మూవీ గుడ్. ఈ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయింది. సో మరి ట్రైలర్ ఏ విధంగా ఉంది అండ్ రానున్న రోజుల్లో సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ తలపతి విజయ్ గారికి సంబంధించినటువంటి గోట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో మనం అందరం ట్రైలర్ అయితే చూసాం ఇప్పటికే. మరి ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది, ఎలాంటి కథతో ఈ సినిమా ముందుకెళ్ళబోతుంది, రానున్న రోజుల్లో ప్రేక్షకులు దీన్ని ఎలా తీసుకొని ఉన్నారు అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దళపతి విజయ్, అందరూ ముద్దుగా దళపతి విజయ్ అని పిలుచుకునే జోసఫ్ విజయ్, తను ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయటం అనేది ఈ సినిమా సంబంధించినటువంటి ఒక హైలైట్ అంశంగా చెప్పుకోవాలి. అందులో తండ్రి పాత్ర పేరు గాంధీ అని మనకి తెలుస్తూ ఉంది. కొంత అంటే ఒక కొన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కింద కొన్ని, తండ్రి కొడుకులు ఒకే షాట్లో బైక్ మీద వెళ్ళే సీన్లు, అట్లాగే ఇంకో కొన్ని షాట్లు ఇద్దరు కలిసి ఉన్న సీన్లు చూసినప్పుడు ఆ స్టిల్స్ బయటకు వచ్చిన తర్వాత టీజర్ రూపంలో కానివ్వండి లేదా గ్లిమ్స్ రూపంలో కానీ బయటకు వచ్చినప్పుడు ట్రోల్స్కి గురయ్యాయి. అందులో యంగర్ వర్షన్ ఏదైతే ఉందో, విజయ్కి సంబంధించినటువంటి యంగర్ వర్షను, దాన్ని చాలామంది ట్రోల్ చేయటం అంటే అది ఏఐ ద్వారా చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమన్నా ఫేస్కి ఏమన్నా కరెక్షన్స్ చేశారా మనకు తెలియదు, కానీ బట్ అది యాక్చువల్ ఒరిజినల్ విజయ్లాగా లేదు అని ఎవరెవరో వేరే వేరే తెలిసిన మన ముఖాలు, మనకు కొంతమంది సెలబ్రిటీల పేర్లు, ఈవెన్ యూట్యూబర్స్, మన తెలుగు యూట్యూబర్స్ వాళ్ళవి కూడా కొంతమంది పేర్లు పెట్టి వీళ్ళలాగా అనిపిస్తున్నాడు అని చెప్పేసి అలా ట్రోల్స్ అనేవి బయటకు వచ్చాయి. సో అవన్నీ పక్కన పెడితే ఆయనకి, విజయ్కి గోట్ అనే ఏదైతే టైటిల్ పెట్టి ఈ సినిమా తీశారో అది ఆయనకి సరైపోయేదేనా? ఆ గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది విజయ్కి వర్తిస్తుందా? ఎందుకంటే తమిళంలో మనందరికీ తెలుసు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు ఉన్నారు, లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు, స్టిల్ వాళ్ళిద్దరూ కూడా హీరోలుగా చేస్తూ ఉన్నారు. ఇద్దరూ కూడా 70 ఇయర్స్ పైబడిన వాళ్ళే. ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ మార్కెట్ అనేది విక్రమ్ అనే సినిమాతోటి మరోసారి కమల్ హాసన్ తను ఎంత క్లాస్ యాక్టర్ అయినప్పటికీ కూడా ఆ సినిమా ఎంత మాసివ్ సక్సెస్ అయిందో మనం చూసాం. ఇక రజనీకాంత్ గురించి చెప్పాల్సిందేముంది, వరల్డ్ వైడ్గా ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అమేజింగ్ అని చెప్పాలి. సో అమితాబ్ బచ్చన్కి ఏ స్థాయిలో అయితే ఆయనకి అనేక దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారో, ఆయనకి చైనాలో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు అమితాబ్ బచ్చన్కి, దానికి దిట్టుగా జపాన్లో రజనీకాంత్కి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆయన సినిమాల కోసం జపనీస్ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. మరి వాళ్ళని దాటుకొని ఆయన ఈ గోట్ అనే ఏదైతే ఉందో ఆ టైటిల్ విజయ్కి యాప్టైనా అని కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనా ఈరోజు మాస్ ఫాలోయింగ్ పరంగా చూసుకుంటే వాళ్ళిద్దరిని పక్కన పెడితే కనుక రజనీకాంత్, కమల్ హాసన్ని ఈరోజు విజయ్యే చాలా అందరికంటే చాలా ముందంజలో ఉన్నాడని చెప్పుకోవాలి. అదే ఇప్పుడు ఆయన్ని పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యేట్టు చేసింది. సో ఒక పార్టీ కూడా ఆయన పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయబోతోందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఈ లోపల ఆయన ఈ గోట్ అనే సినిమాతో పాటు ఇంకొక సినిమాను మాత్రమే ఆయన ఒప్పుకున్నారు, దాంతో సినిమాలకి ఇక ఫుల్ స్టాప్ పెడతానని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద అంచనాలు మామూలు స్థాయిలో అంటే అంబరాన్ని చుంబిస్తున్నాయి అంటారు కదా అంచనాలు, అలాంటి పరిస్థితి ఈ గోట్ సినిమా మీద ఉంది. దట్టు వెంకట ప్రభు. సో ఇతను కూడా చిన్న డైరెక్టర్ ఏమి కాదు, చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ తీసినటువంటి డైరెక్టరు వెంకట ప్రభు. సో వాళ్ళది ఒక బ్యాచ్ ఉంటుంది, అందులో యువన్ శంకర్ రాజా కూడా ఒకడు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజానే మ్యూజిక్ ఇచ్చాడు. ట్రైలర్ చూసినప్పుడు మనకి ప్రధానంగా తెలిసిన ఒక అంశం ఏంటంటే స్నేహ గాంధీ పాత్రధారి అయినటువంటి విజయ్కి, అంటే తండ్రి పాత్రధారికి భార్య అన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. సో అందులో లైలా కూడా ఉన్నారు, పాత మనకు తెలిసినటువంటి హీరోయిన్,
సో 90ల్లో హీరోయిన్గా యాడ్ చేసినటువంటి లైలా మనకి తెలుగులో కూడా ఆమె పలు సినిమాలు చేశారు. ఆమె కూడా ఇందులో ఒక కీలక పాత్రధారి. ఆమె ఏం భయపడకు అని చెప్పేసి ఆమెకి అభయం ఇస్తుంటే, నా నేను భయపడుతుంది బేబీ కోసం, అంటే కడుపులో ఆమె బిడ్డ కోసం కాదు, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, కనడానికి ప్రసవించడానికి కరెక్ట్గా నేను ఆలోచిస్తుంది భయపడుతుంది బేబీ కోసం కాదు గాంధీ గురించి అని ఆమె చెప్పటం, అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో గాంధీ ఒక స్పై, ఒక ఏజెంటు అనే విషయం మనకు తెలుస్తూ ఉంది. సో అతనికి ఇచ్చినటువంటి మిషన్ ఏంటి, సో దానికోసం గాంధీ ఏం చేశాడు అనేది ప్రధానాంశంగా మనకు కనిపిస్తుంది. అందులో ఒక పాత్ర చెప్తున్న డైలాగ్ మనకి ఇక్కడ ఒక ప్రస్తావనార్హం. చాలామంది ఇప్పటి వరకు గాంధీ వేషాలు వేశారు, కానీ గాంధీయే స్వయంగా వేషం వేయటం మనం చూస్తున్నాము అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా ఉంది. అది ఎందుకో, అంటే గాంధీ ఏం వేషం వేశాడు అనేది మనం అంటే ఈ సినిమా మీద కొంచెం ఇంట్రెస్ట్ని పెంచేటట్లు చేస్తూ ఉంది. చాలామంది స్టార్ క్యాస్ట్, ఎంత క్యాస్ట్ ఉందంటే ప్రభుదేవ కనిపిస్తున్నాడు, అట్లాగే ప్రశాంత్ కనిపిస్తున్నాడు, వీళ్ళందరూ హీరోలుగా చేసిన వాడు. అలాగే మలయాళంలో టాప్ యాక్టర్స్లో ఒకడైనటువంటి జయరామ్, బహుభాషా నటుడు ఆయన. సో అన్ని భాషల్లో, దక్షిణాది అన్ని భాషల్లో కూడా బిజీ నటుడు ఆయన, ఆయన కనిపిస్తున్నాడు, ఇలా అనేక మంది. అలాగే ఇందులో తండ్రి సరసన స్నేహ అయితే కొడుకు సరసన మీనాక్షి చౌదరి. సో ఆమె ఇప్పుడు వరుసగా మంచి మంచి అవకాశాలు సంపాదిస్తూ ఉన్నారు. సో ఇలాంటి బలమైన ఒక ఇంకొక విషయం కూడా, సో మౌనరాగంతో మనందరికీ పరిచయమైనటువంటి హీరో మోహన్. సో మోహన్ రాగంలో కార్తీక్, మోహన్ ఇద్దరు కూడా ఎంత బాగా పేరు చేసుకున్నారో మనకు తెలుసు. తెలుగులో కూడా ఆ సినిమా పెద్ద విజయం సాధించి ఆ మోహన్ కూడా ఇందులో ఒక కీలక పాత్రలో ఆయన కనిపించబోతున్నారని ట్రైలర్ని బట్టి మనకి కనిపిస్తూ ఉంది. సో సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోరు సూపర్ బన్ చెప్పాలి. బట్ ఏదేమైనా కానీ సినిమాని ఎలా మన ముందుకు రాబోతుంది, వెంకట ప్రభు ఎలా విజయ్ని తండ్రి కొడుకులుగా మన ముందు ఆవిష్కరింపజేస్తున్నాడు అనేదే ఈ సినిమాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయం. ఏమాత్రం ఈరోజు విజయ్ సినిమా ఫ్లాప్ అన్నప్పటికి కూడా ఈజీగా 100 కోట్లు సంపాదించే పరిస్థితి అయింది. సో మునుపు వచ్చినటువంటి, తెలుగులో కూడా వచ్చినటువంటి వారసుడి సినిమా అసలు విషయం ఏమీ లేదన్నారు, బట్ అట్లాంటి ఆ సినిమా కూడా 200 కోట్లు కలెక్ట్ చేసింది, తెలుగులో కూడా బాగా లాభాలు తీసుకొచ్చింది. సో దాన్ని బట్టి అంటే మునుపు లియో అసలు పోయిందన్నారు, లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. సో ఆయన సినిమాటిక్ యూనివర్స్లో ఒక పార్ట్గా వచ్చినటువంటి లియో, సో ఆ లియోలో కూడా ఆయన ఒక మధ్య వయస్కుడుగా కనిపించి బాగా ఆకట్టుకున్నాడు. సో దానికి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు గోట్ అనేది కూడా, సో ఆ కోవలో కాక ఈ టైటిల్ చాలా బరువైన టైటిల్. సో విజయ్ లాంటి హీరోకి కరెక్ట్గా యాప్ట్ అని ఆయన అభిమానులు అందరూ కూడా నమ్ముతున్నటువంటి టైటిల్. సో ఈ సినిమా విజయం సాధిస్తే నిజంగానే ఆయన రియల్గా కూడా గోట్ అని చెప్పేసి అనిపించుకుంటాడు అని ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా డిస్కషన్స్ నడుస్తున్నటువంటి సందర్భం. ఒకవైపు ట్రోల్స్, అవి ట్రోలర్స్ చేసే పని ట్రోలర్స్ చేస్తూనే ఉంటారు, తండ్రి కొడుకుల్లో కొడుకు క్యారెక్టర్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అతను కనిపిస్తున్న తీరుకి. సో ఏదేమైనప్పటికీ కూడా ఒకసారి సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా కనుక ఏమాత్రం మనల్ని ఆకట్టుకునే రీతిలో ఉన్నా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలే అని చెప్పాలి.